గతంలో ఎన్నో భూములు అమ్ముతే ఏదో కారణంగా ఆ రైతు రికార్డులలో మార్పిడి చేసుకోకపోతే మళ్ళా మొదటి పట్టుదారు పేలరు వచ్చి ఈ ధరణిలో అవే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే చిన్న చిన్న సన్నకారు రైతులకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు గ్రామాలల్లో. ఇది మేము చూస్తున్నాం అధ్యక్ష, గతంలో ఎన్నికలలో కూడా చెప్పడం జరిగింది. అవును అధ్యక్ష, ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ధరణి అనేది ఒక దరిద్రం పట్టుకుంది రైతుకు. ఇవాళ దాన్ని మార్పు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ గత ప్రభుత్వాలు భూసేకరణ చేసి ఇండ్ల స్థలాలని చెప్పి పట్టాలు ఇస్తూ కూడా ఆ ఇండ్ల స్థలాలలో ఇలా కాపురాలు చేస్తూ ఉంటే కూడా మళ్ళా పట్టదారు పేర్లు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అధ్యక్ష. అంటే కుక్కకోలల సమస్యలు ఇవాళ, దీనికి పరిష్కారం ఎక్కడ లేదు. ఏదైనా చిన్న సమస్య ఉన్న కూడా ఏ వేదిక కాడికి పోయి ఏ కార్యాలయం కాడికి పోయి ఈ సమస్య తీర్చుకుందామని రైతు ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడ రైతు పరిష్కారాలు లేవు అధ్యక్ష. ఎన్నో దాఖలాలు చూసినాం, ఎన్నో సమస్యలు చూసినాం. ఎంఆర్ఓలను రైతులు తిరిగి తిరిగి యాసపడి ఆక్రోశానికి గురై ఎంఆర్ఓల మీద పెట్రోలు యాసిడ్లు పోసి అంటిపెట్టిన దాఖలాలు ఉన్నాయంటే క్రిత చరిత్ర చూడండి అధ్యక్ష. ఎవరైనా ఒక గ్రామ పెద్దలు ఉంటే ఆ గ్రామంలో ఒక భూ సమస్య వస్తే పరిష్కారం సచివాలయాల కడ కానీ రచ్చబండ కడ కూర్చొని కానీ పరిష్కారం చేసేవాళ్ళు. గతంలో అధ్యక్ష, పురాతన కాలంలో పెద్ద పెద్ద రైతులు ఏదైనా అవసరానికి చిన్న రైతులు కొంటే సాదా బయానాముల మీద రాసిచ్చేవాళ్ళు. కొందరైతే మాట ఇస్తే మాట మీద ఉండేవాళ్ళు. ఇలా సాదా బయానాలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సాదా బయానాములు కూడా 13B కింద ఎన్నో పార్టీలు ఎన్నో పట్టాలు మార్పిడైంది. రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండా చిన్న చిన్న రైతులకు కూడా ఇలా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ధరని తెచ్చుకున్నది ఎందుకంటే కొందరు పెద్దలు పెద్ద పెద్ద భూకంపాలు చేసుకొని ఆ కాలంలో కొన్ని జిల్లాలలో పొలాలన్నీ చిన్న చిన్నకారు రైతులకు కమ్మొచ్చి హైదరాబాద్లో రాజకీయాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళకి తెలియక ఆ భూమి మార్పు చేసుకోలేక ఇవాళ ఈ దొరలు వచ్చినాక తెలంగాణలో ఈ దొరలు వచ్చినాక మళ్ళా ఆ దొరలు ఆ భూములను కాజేయడానికే ఈ ధరణి వ్యవస్థ తెచ్చి ఇవాళ విఆర్ఓ రెవెన్యూ వ్యవస్థనంతా మార్పిడి చేసి వాళ్ళు ఏం చేసిరు అధ్యక్ష. ఇలా విలేజ్ విఆర్ఓలు పట్వారాలు ఏం చేసిరు అధ్యక్ష. ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే ఇవాళ ధరణి వచ్చిన తర్వాత కలెక్టర్లే కలెక్షన్ కింగులు అయినరు. ఇవాళ ధరణి వాళ్ళు ఇష్టానుసారంగా భూములు కాజేయడానికే హైదరాబాద్ చుట్టూ కూడా కాజేసిర్రు, ఉత్తర తెలంగాణ అంతా కాజేసుకున్నారు, సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ఏదో మాట్లాడని చెప్తారు అధ్యక్ష. ఇవాళ కొందరి గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ధరణి అనేది వారికి అనుకూలంగా మార్చుకున్నది కాబట్టి ఇది ప్రజలకు అవసరమయ్యే ధరణి కాదు, రెవెన్యూ ఇలా రైతులకు అవసరమైన ధరణి కాదు ఇది. కాబట్టి దీంట్లో పెను మార్పులు రావాల్సిందే, దీంట్లో మార్పులు తేవాల్సిందే. ఈ ప్రభుత్వం పూర్తి నమ్మకం పెట్టుకురు. ఇలా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారే తప్పకుండా ఈ ధరణిని తీసి ప్రజలకు ప్రజా పరిపాలన అందిస్తాం, ధరణిలో ఎన్నో మార్పులు తెచ్చి దాన్ని రద్దు చేస్తామని చెప్పడం కూడా అయింది. కాబట్టి రైతులు నమ్మిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.